హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రశాంత్. మీరు చూస్తున్నారు ప్రశాంత్ టెక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు మన ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా సరే మన మొబైల్ నెంబర్ కనిపించకుండా అవతల వారికి మనం ఎలా కాల్ చేయాలో ఈ వీడియోలో చెప్తాను. ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం ద్వారా నేను ఏదైనా కొత్త వీడియో పెడితే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, దానికోసం ఏం లేదు ఫ్రెండ్స్, మీరు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఈ యాప్కి సంబంధించి. మీరు అక్కడ నుండి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ కాల్ ఫ్రీ అనేది. యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఏమైనా పర్మిషన్స్ అడుగుతుంది. పర్మిషన్స్ అడిగితే అన్ని పర్మిషన్స్ని అలో చేసేయండి. అలో చేసేసిన తర్వాత మీకు ఇలా స్క్రీన్ అయితే వస్తుంది. స్క్రీన్ వచ్చేసిన తర్వాత ఈ యాప్లో మెయిన్ థింగ్ ఏంటి అంటే ఈ మీరు క్రెడిట్స్ ఉండాలి. క్రెడిట్స్ ఉంటే మీకు మీరు ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు ఎవరికైనా సరే, ఎవరితో అయినా సరే. క్రెడిట్స్ లేకపోతే మాత్రం మాట్లాడుకోలేము. ఇక్కడ మీరు క్రెడిట్స్ ఎర్న్ చేసుకోవడానికి ఇక్కడ మనం మొబైల్ నెంబర్ సెట్ చేస్తే కొన్ని క్రెడిట్స్ వస్తాయి. ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేస్తే కొన్ని క్రెడిట్స్ వస్తాయి. ఇంకా వీడియోస్ చూసినందుకు కానీ ఇక్కడ మనకి ఫ్రీ అయితే ఫస్ట్ 1000 క్రెడిట్స్ అయితే వస్తాయి. ఇక్కడ మీరు ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ మీరు డయల్ ప్యాడ్ ఉంది కదా, డయల్ ప్యాడ్ ఓపెన్ చేసుకోండి. డయల్ ప్యాడ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఎవరికైతే కాల్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళ నంబర్ అనేది ఎంటర్ చేయండి. వాళ్ళ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కాల్ బటన్ ఉంది కదా కింద, కాల్ బటన్స్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే 2 మినిట్స్ అయితే ఫ్రీ వస్తుంది. 1000 క్రెడిట్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఇంకా క్రెడిట్స్ సంపాదిస్తే మాత్రం ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు. సో ఫ్రెండ్స్, దానికోసం మీరు ఇక్కడ కాల్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఎవరైతే నంబర్ మీరు ఎంటర్ చేశారో ఆ నంబర్కి అనేది కాల్ అనేది వెళ్తుంది. అది కూడా మీ నంబర్ నుండి వెళ్ళదు, మీరు కాల్ చేసిన ప్రతిసారి వాళ్ళకి డిఫరెంట్ నంబర్ నుండి వెళ్తుంది. వాళ్ళు అస్సలు తెలుసుకోలేరన్నట్టు మీరే అని కాల్ చేస్తున్నారని. ఇప్పుడు మనం ఒకసారి కాల్ అయితే చేద్దాం. ఇక్కడ కాల్ సింబల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కాల్ అనేది వెళ్ళడం స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కాల్ అనేది నేను చేస్తున్నాను. కాల్ చేస్తే ఇదేదో నంబర్ నుండి వస్తుంది కాల్, ఇది నా నంబర్ అనేది కాదు. ఇక్కడ చూడండి కంట్రీ కోడ్ మొత్తం వేరే ఉంది. ఇలా అయితే ఈజీగా మనము మన నంబర్ కనిపించకుండా ఎవరికైనా సరే ఈజీగా అయితే కాల్ చేసుకోవచ్చు, అది కూడా మన నంబర్ని వాళ్ళకి కనిపించకుండా. సో ఫ్రెండ్స్, ఒకసారి మనం మళ్ళీ కాల్ చేసి చూద్దాం. కాల్ చేసిన తర్వాత ఈసారి ఇదే నంబర్ వస్తుందా, మళ్ళీ వేరే నంబర్ వస్తుందా అనేది ఒకసారి కాల్ చేసి ట్రై చేద్దాం. ఫ్రెండ్స్, మళ్ళీ మనం ఒకసారి అయితే కాల్ చేసి చూద్దాం, అదే నంబర్ నుండి కాల్ వస్తుందా లేకపోతే ఈసారి డిఫరెంట్ నంబర్ నుండి కాల్ వస్తుందా అనేది మళ్ళీ ఒకసారి కాల్ చేసి అయితే చూద్దాం. దానికోసం నేను మళ్ళీ కాల్ చేస్తున్నాను. ఇక్కడ కాల్ అనేది వెళ్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, మళ్ళీ వేరే నంబర్ నుండి అయితే కాల్ వచ్చింది. చూడండి ఇక్కడ మీరు నంబర్ని. ఇలా అయితే మనం ఈజీగా అయితే మన నంబర్ని కనిపించకుండా అయితే మనము కాల్స్ అనేవి చేసుకోవచ్చు మన ఫ్రెండ్స్. ఇలాంటి ట్రిక్స్ని మీరు మంచి పనులకు మాత్రమే చేయండి, మన ఫ్రెండ్స్ని ఎప్పుడైనా ఆట పట్టించడానికి మాత్రమే చేయండి. ఎటువంటి మిస్యూస్కి అయితే వాడకండి ఈ యాప్ని. సో మంచి పనులకు వాడతారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఇచ్చిన బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్ నౌ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.